రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్. అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ ప్రజాసేవపై లేదన్నారు. ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా బోయపల్లి, చౌటపల్లి, కాశీపేట, కిష్టంపేటలో కర్ణాటక ఎమ్మెల్యే శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేశారు వినోద్. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు కాంగ్రెస్ నేతలు. అసలు దుర్గం చిన్న ఏమైనా పని చేసిండా? పదేళ్ళు అసలు ఏం చేసిండు? ఏం చేసిండు అంటే చెప్తా, చేసిండు పని చేసిండు, అది కూడా చెప్పాలి. ఏం చెయ్యండి అందరు చెప్తా. యావత్ బెల్లంపల్లి మొత్తం తిరిగిన తర్వాత ఏడేసిన గొంగలు అట్లనే ఉన్నాయి. రూపాయి పని చీకటి కాలం లేచి కళ్ళ కారం కొట్టి మీ దగ్గరికి ఓట్లు తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ మీద మీరు గెలిచి తొమ్మిదేళ్ల తర్వాత నానబెట్టి 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 యాస్ట్ తెచ్చేటట్టు ప్రజలకు తెచ్చిండు. ఇప్పుడు ఆయన ఉట్టి మీ మాటలు కలిబుల్లి మాటలు మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంది భూములు కబ్జా చేసిండు, సింగరేణి కంపెనీకి వెళ్ళి తీసుకున్నాడు, మన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్న ఇంటి కాలనీ కోసం కూడా ఒక రూపాయి పని చేయలేదు, బోర్వెల్ వేయలేదు, రోడ్లు వేయలేదు, నీళ్లు ఇయ్యలే ఇచ్చిండా, ఇయ్యలేదా? రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చిండా? మూడు ఎకరాల భూమి ఇచ్చిండా? ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా, మళ్ళీ ఇంకొక మూడు రోజుల తర్వాత ఏం చేస్తాడు? అందరు ఇంటికి వచ్చి కాలు మొక్కి అమ్మ అక్క తెల్లి రాదా మీకు దండం పెడతా, నాతో తప్పైపోయింది, తొమ్మిదిలో సార్ చేయలే, ఇప్పుడు 100% చేస్తా అని వాళ్ళకు సారా సీసా కొన్ని పైసలు ఇచ్చిపోతాడు. అది కూడా ఏంది దొంగ సొమ్ము, ఆయన సొంత సొమ్ము కాదు. ఆ దొంగ సొమ్ము ఎవరిది? కేసీఆర్. కేసీఆర్ ఎడిగేలు తీసుకుంటూ ఆడ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిండు. అందరు మీరు ఇచ్చిన ఓట్ల కోసం మిమ్మల్ని ఇచ్చేయనికే బాధ పెట్టనికే ఆ 100,000 కోట్ల రూపాయలకి 33,000 కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఎమ్మెల్యేలకు తీసుకొచ్చి ఇక్కడ జనాభా ఆయన ఉన్న దొంగ సొమ్ము అమ్మ పెట్టనికే ఇది చేస్తుంది. ఆ దొంగ సొమ్ము ఇస్తే తీసుకోండి, కానీ చేతి గుర్తు కోటేమని మీ అందరితో నేను ప్రార్థిస్తున్నాను. చెప్తున్నా మేము పని చేయడానికి వస్తున్నాం. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు మీకు పెన్షన్ ప్రతి ఇంటికి 2,500 వస్తుంది, 2 యూనిట్ల కరెంట్ ఫ్రీ, బస్ ట్రావెల్ ఫ్రీ, మీకున్నాయి అన్ని సౌకర్యాలు. రైతు గ్యాస్ 500 రూపాయలు, రైతు సోదరులకు 15,000 రూపాయలు వాళ్ళకు ప్రతి ఎకరానికి, కౌలలకు 15,000, ఆర్డినరీలకు 12,000. మీ అందరికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెడుతున్నాం అమ్మా, మీకు దోఖ చేయడానికి వస్తాయి. దోఖ చేసిండా లేదా? ఇక దోఖ చేసిన వాళ్ళకి ఓటిస్తారా? మంచిగా చేసిన వాళ్ళకి ఓటిస్తారా? గజ్జపూర్ బస్ లో ఫ్రీగా పర్లాడినారు ఇంతవరకు, అదంతా డీటెయిల్స్ మేము తెచ్చాము. మీకు ఎంత పాంప్లెట్ సమేత ఇస్తామో, ఇది అబద్ధాలు. ఎంత కన్న మంది కన్న పార్టీలో అబద్ధాలు పుట్టిస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ లో డబ్బులు లేదు, లేకపోతే అక్కడ సక్సెస్ కాలేదంటేనే అదంతా ఉత్తే చాలా సక్సెస్. చాలా ఈ కెలవు ఈ అపోజిషన్ పార్టీలు వదిలితే అందరూ చాలా ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినారు. చాలా అంటే చాలా ఖుషి, మళ్ళీ ఖుషిగా ఉన్నారు. అందుకే అదే ఒక సువర్ణ అవకాశం మీకంతా వచ్చింది. మళ్ళీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత పెద్ద ఆయన ఫ్యామిలీ డెడికేషన్ చేశారు. నాయన బ్రదర్ అయి ఉండొచ్చు, అంత సమాజ సేవకు జనసేవకు వస్తారు డెడికేషన్, ఎంత తన జీవనం ఉడిపించారు, అంత ఒక ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు మీతో పాటి వచ్చి నిలిచినారు. ఇదికింత పెద్ద మీకు సువర్ణ అవకాశం అంట నేను అనుకుంటాను. మీరందరూ దయచేసి మీరు మా అన్నకి, మా వినోద్ సార్కి, కాంగ్రెస్ పక్షంకి ఓటేసి కొంచెం మీ ఏమన్నా మీ భవిష్యత్తులో మీ కూతుర్లు, మీ కొడుకులు, మీ దీనికి ఉచితం. ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడో లేదు డైరెక్ట్గా ఆడవాళ్ళకి 2 సార్లు వేసే అకౌంట్. ఇది కర్ణాటక మీద మొదలెట్టయింది, ఇప్పుడు మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఇది మీకు డైరెక్ట్గా మీ అకౌంట్కి డబ్బులు